గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, సిమెంట్ రోడ్లు వంటి అభివృద్ధి పనులను మంత్రి సురేష్ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎక్కడ సమస్యను అక్కడే పరిష్కరించడానికి ప్రభుత్వ సచివాలయ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలకు స్థలం సమకూర్చిన దాతలను మంత్రి సురేష్ ఘనంగా సన్మానించారు. రాండమ్ చెక్ చేస్తాం, ప్రతి బస్తా కాదు, బ్యాచ్ రాండమ్ గా చేస్తాం. ఆయనను మనం కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు వచ్చి మంచి ఉన్నత స్థాయిలో ఉండే వరకు మనం ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములందరూ ఈరోజు ఒకే మాట చెప్తా ఉన్నారు. అన్న, జగనన్న, నువ్వే మాకు ముఖ్యమంత్రి. ఇప్పుడు కాదన్నా, ఎప్పటికీ. మా పిల్లలు చదువుకొని పెద్ద ఎంతవరకు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తున్నటువంటి ఆ వ్యక్తిగా ఈరోజు జగనన్న చక్కటి పరిపాలన అందిస్తూ దేశంలోనే మంచి ముఖ్యమంత్రుల్లో, మంచి పరిపాలన కలిగినటువంటి ముఖ్యమంత్రులు, పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో మొదటి మూడు స్థానాల్లో మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ కష్టపడి పనిచేద్దాం. ప్రజాసేవ అంటే మరి మాధవ సేవ, మరి మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు. కాబట్టి ఈరోజు అధికారులందరికీ కూడా నేను చెప్పారు, దయచేసి ఇంత మంచి పరిపాలన ఈరోజు ఉంది, అందరు సంతోషంగా ఉండాలి, అందరికీ న్యాయం చేయాలి, అందరికీ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. గతంలో అట్లా జరగదా. చెప్పబోబు కమిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసిన పరిస్థితి మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పెన్షన్లు కట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు లేవు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మాస్టర్లు లేరు, కరూపులు లేదు. ఈరోజు అట్లా కాదు. జగనన్న ఒకటే చెప్పినాడు, ఎవరికైనా పర్వాలేదు, అర్హత ఉంటే చాలు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకున్నా కూడా అర్హత ఉంటే వాళ్ళకి పెంచండి, ఏం చెప్పి ఈరోజు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాము. కాబట్టి అధికారులు కూడా భయపడాల్సిన పర్లేదు, ఎవరికి మీద మేము ఒత్తిడి దాము, మేము ఎవరు పెంచిన ఆపాలన్నా కూడా మేము ఆపే పరిస్థితుల్లో లేదు. ఈరోజు